తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అండ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. వీరెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వీళ్ళిద్దరూ గురు శిష్యుల లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడం డెఫినెట్లీ కమ్మ సామాజిక వర్గాన్ని అయితే చాలా చాలా ఆనందంలో ముంచెత్తుతూ ఉంది. నో డౌట్ ఇన్ దట్ రేవంత్ రెడ్డి గారికి అటు రెడ్డి సామాజిక వర్గం ఎంతైతే పనిచేసిందో నాకు తెలిసి కమ్మ సామాజిక వర్గం కూడా అంతకుమించి ఎక్కువగానే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి వాళ్ళైతే పనిచేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక సీఎం మనవాడు అని చెప్పి అనిపించుకోవాలి అని. మన అంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడు అని బయట ఎన్ని మా ఎన్ని ఎంత ఎటువంటి కమెంట్స్ ఎవరెక్కడ చేసినా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అని చెప్పి ఆయన కూడా చాలా సందర్భాల్లో ఓపెన్గానే చెబుతూ ఉంటారు కదా. అండ్ ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఆంధ్రప్రదేశ్లో సీఎం అయిన తర్వాత ఆ సీఎం ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డి గారు వెళ్ళాలి అని ఉన్నా కూడా సరే మరి ఎందుకో పొలిటికల్ కారణాల చేతనే వెళ్ళలేకపోయి ఉండొచ్చు. బట్ ఎట్టకేలకు గురు శిష్యులు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసే వేదిక హైదరాబాద్లో అయితే సిద్ధమవుతుంది. జూలై 20, 21వ తేదీల్లో హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో ప్రపంచ మొదటి ఖమ్మ మహాసభ జరగబోతూ ఉందట. ప్రపంచ ఖమ్మ మహాసభ ఇది మొట్టమొదటి సభ అట. ప్రపంచ ఖమ్మ మహాసభ గ్లోబల్ ఖమ్మ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ సభ జరగబోతుందట. దీని అధ్యక్షుడు జెట్టి కుసుమ కుమార్ అట. మొన్నటి వరకు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారట తను జెట్టి కుసుమ కుమార్ అని. తాను ఖమ్మ గ్లోబల్ ఫెడరేషన్కి అధ్యక్షుడు. తానే ప్రకటించారు ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముగ్గురు కూడా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారట. డెఫినెట్లీ ఇక మాజీ న్యాయమూర్తులు, హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి రకరకాల వాళ్ళందరూ వస్తారు. ఆయనే చెప్పారు ప్రపంచంలో ఉన్నటువంటి కమ్మలందరినీ కూడా ఒకే వేదిక మీదకు తీసుకొచ్చే కార్యక్రమం ఇది అని, కమ్మ కుటుంబాల సమాచారాన్ని పంచుకోవడం కోసం కూడా అట, అంటే ఒకరికొరే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అండ్ రాజకీయంగా కనుక ఐక్యత, రాజకీయ సాధికారత, ఆర్థికంగా కనుక పట్టు, ఈ అన్ని అంశాల మీద అయితే కమ్మలందరూ ఇక్కడ ఏకం కాబోతున్నారట. సో ఆయనే అంటూ ఉన్నారు దేశవ్యాప్తంగా ఏమంటారు దేశ జనాభాలో 1.5% కమ్మలు ఉన్నారట, ప్రపంచవ్యాప్తంగా 2.1 crores ఏమో కమ్మలు ఉన్నారట. సో కమ్మలందరూ కూడా సమాచార సేకరణ, ఆర్థికం, రాజకీయ పటిష్టత, సాధికారత రకరకాలు ఈ అన్ని అంశాల మీద కమ్మల్లో మేధస్సును గుర్తించడం, దాన్ని ప్రమోట్ చేయడం రకరకాలుగా వీటి అన్ని అంశాల మీద వాళ్ళు ఆ ప్రపంచ ఖమ్మ మహాసభ వేదిక మీద నుంచి చర్చించబోతూ ఉన్నారట. సో మొత్తం మీద ఓపెన్గానే ఇటువంటి సభలు జరుగుతుండే మనం కూడా చూశాంగా ఏంటివి జరిగాక ఖమ్మ వనవాసాల వనభోజనాల ఇటువంటివి జరిగి ఏమంటారు ఓపెన్గానే చెప్పేవాళ్ళుగా ఇంతకుముందు మాట్లాడుతూ ఉన్నారు మనకందరికీ ఇవన్నీ కనుక పేరెన్నిక కనుక వాళ్ళని చంపేస్తే 50 లక్షలు ఇస్తాం, వీళ్ళని లేపేస్తే ఇంత ఇస్తాం, ఖమ్మాల ఏమంటారు రక్తదానం చేసి వస్తూ ఉంటే డాక్టర్ పిలిచి అడిగారు మీరు కమ్మోళ్ళు కదా అని అంటే ఎందుకు అని అంటే మీ రక్త కణాలు క్రమశిక్షణతో ఉన్నాయి అని చెప్పి ఇలా సరే మీడియా వ్యవస్థలు, రాజకీయం, ఆర్థికం అన్నీ మన చేతిలోనే ఉన్నాయనుకోండి మనం ఏం చెప్పినా జనాలు వింటారు. ఇప్పుడు వీళ్ళు కూడా వాస్తవానికి సామాజిక వర్గం కూడా అంతే బలంగా ఉంది కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా రక్త కణాలు క్రమశిక్షణతో ఉన్నా లేకపోతే ఇంకేమైనా క్రమశిక్షణతో ఉన్నా అంతే జనం నమ్మాలి. ఇప్పుడు ఒక ఖమ్మ మహాసభ అట, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథులు అట, మొత్తం అంతా కనుక ఖమ్మల కోసం ఏకతాటి అని, మొత్తం ఖమ్మ ఎజెండాతోనే ఒక రెండు సభలట. మరి ఇంకేమైనా కనుక రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్తున్నారు కాబట్టి ఏమైనా సబ్సిడీలు ప్రకటిస్తే ఇంకా బాగుంటుందేమో ఆ దిశగా ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి వర్యులు కూడా.